మన రెసిపీ వచ్చేసి పొట్టు మినప్పప్పుతో దోశ పిండి తయారు చేసుకునే విధానం చూద్దామండి. నేను ఇక్కడ ఒక గ్లాసు పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నాను. ఇది కడుక్కుంటున్నానండి. పొట్టు మినప్పప్పుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. సెకండ్ టైం కూడా కడగాలి పొట్టు. కొంచెం పొట్టు తీసేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలా ఒకసారి మామూలుగా కడిగేసి నీళ్ళు ఉంపేసి వాటర్ పట్టేసి అలా పక్కన పెట్టేసుకుందాం. వాటర్ పోసేసి అలా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసుల రైస్ అయితే తీసుకుందాం. నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల నార్మల్ రైస్ తీసుకొని ఇవి కూడా ఇందులోని ఒక 1/2 స్పూన్ మెంతులు వేసేసుకుందామండి. బియ్యంలో మెంతులు వేస్తే ఏంటంటే దోశ పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది, దోశ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. సో నేను ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకొని బియ్యం కూడా కడిగేసుకుంటున్నాను శుభ్రంగా. ఒక 2-3 సార్లు కడిగేసుకొని అలా పక్కన పెట్టేసేసుకుందామండి. ఒక 4 to 6 అవర్స్ నానితే దోశ బ్యాటర్ బాగుంటుంది. కడిగేసుకున్నాను ఇంకా మినప్పప్పు బియ్యం కూడా. ఇంకా ఒక 4 అవర్స్ నానబెట్టుకుందామండి. 4 అవర్స్ నానిన తర్వాత చూడండి ఎలా ఉందో. 99% నానిపోయింది. పొట్టు కూడా వచ్చేస్తుంది అలా వచ్చేస్తుంటే. ఇప్పుడు పొట్టు పోయేలాగా శుభ్రంగా పిండిని దోశ మినప్పప్పుని ఒక 4-5 సార్లు కడిగేసుకుందామండి. కంప్లీట్గా పొట్టు పోనక్కర్లే, కొంచెం వరకు తీసేసుకుందాము. ఈజీగా వచ్చేది, చాలా ఈజీగా వచ్చేది. అలా చేతితో పప్పుని మినప్పప్పుని రుద్దుకుంటూ కడిగితే పొట్టు ఈజీగా, చూసారా పొట్టు అటు వాటర్ పడుతుంటేనే పొట్టు పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు వంపేసేటప్పుడు కూడా చూడండి ఈజీగా వెళ్ళిపోద్ది పప్పు పైన పొట్టు. ఇలా ఒక 4-5 సార్లు కడిగేసుకుందాం పూర్తిగా ఆ పొట్టు అనేది పోయే వరకు. చాలా ఈజీగానే పోతుంది చూడండి, ఇబ్బంది ఏం లేకుండా ఆటోమేటిక్గా పొట్టే బయటకు వచ్చేస్తుంది. మినప్పప్పు రాదండి, మినప్పప్పు పడిపోదు, పైన పొట్టు మాత్రమే పడిపోతుంది. మీకు చూపిస్తాను కూడా చూడండి. వాటర్ వంపేస్తాను, ఓన్లీ పొట్టు వరకే ఉంటుంది, మినప్పప్పు ఏం ఉండదు, పొట్టు మాత్రమే పోతుంది. ఇంకల్లా మనం కడిగి రుద్దుకుంటూ కడిగేసుకుంటే పప్పుని మినప్పప్పుని రుద్దుకుంటూ కడిగితే పొట్టు అనేది పోతుంది. చూడండి ఓన్లీ పొట్టే వచ్చేస్తుంది, ఎన్నిసార్లు కడిగినా కానీ పైన పొట్టే వచ్చేస్తుంది. ఇంకా చాలండి, ఇంకేమాత్రం పొట్టుతో పిండి చేసేసుకుందాం మనం. బియ్యం కూడా మంచిగా నానిపోయాయి, 4 అవర్స్ నానబెట్టుకున్నాను నేను. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. సపరేట్గా పట్టినా ఏం లేదు, 2 కలిపైనా పట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మినప్పప్పు బియ్యం కలిపేసి కొంచెం వాటర్ రైస్ వేసుకొని మిక్సీ చేసుకుందామండి. చూడండి తిరుగుతా పిండి అవుతుంది, దోశ పిండి రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాం ఫైన్గా పేస్ట్ అయిందో లేదో, కొంచెం చేతితో తీసుకొని చూస్తాను. అయిపోయిందండి, మెత్తగా అయిపోయింది. ఒక వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు పిండిని. పొట్టు మినప్పప్పుతో పట్టాం కదా, అందుకే మనకు అలా కనిపిస్తుంది. కంప్లీట్ ప్యూర్ వైట్గా కాకుండా కొంచెం అక్కడ నల్ల నల్ల చుక్కలు కనిపిస్తుంది. సాల్ట్ వేసేసుకొని కలిపి పెట్టేసుకుందామండి. ఒక నైట్ బయట ఉంచితే మంచిగా పిండి పులిసిపోద్ది, బాగుంటుంది. హెల్త్కి కూడా పొట్టు మినప్పప్పు చాలా మంచిది అంటారని చెప్పేసి నేను పొట్టు మినప్పప్పు వాడుతున్నానండి. కొంచెం కడుక్కోవడానికి టైం పడుతుంది కానీ బాగుంటుంది టేస్ట్. దోశ పిండి కొంచెం, ఇప్పుడు దోశ పిండి చూసారా పులిసింది మంచిగా. నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను కావలసినంత.
కావాల్సినంత దోశ పిండి తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీ మంచిగా వచ్చే వరకు కలిపేసుకుందామండి. కొంచెం వాటర్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఎక్కడ లంప్స్ లేకుండా, గడ్డలు గడ్డలుగా లేకుండా బాగా కలిపేసేసుకుందాం. మరీ లూజ్గా కాదు, మరీ థిక్గా కాకుండా మీడియంగా ఉండాలండి కన్సిస్టెన్సీ. మాత్రం సరిపోతుంది, ఇలా ఉండాలి. పెనం పెట్టేసుకొని గ్యాస్ మీద పెనం వేయడాక కొంచెం నీళ్ళు చల్లుకుందామండి. ఫస్ట్ ఆయిల్ కాకుండా నీళ్ళు చల్లుకొని ఒక క్లాత్తో కానీ ఒక టిష్యూ పేపర్తో కానీ పెనం అనేది శుభ్రంగా తూడ్చేసుకొని దోశలు వేసుకుంటే దోశ అనేది అతుక్కుపోకుండా మంచిగా వస్తుందండి. చూసారు, నేను నీళ్ళు పోసి శుభ్రంగా తూడ్చుకున్నాను. ఇప్పుడు దోశ వేస్తున్నాను. దోశ వేసేసుకున్నానండి. ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పైన దోశ పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకుందాం. నా దగ్గర బ్రష్, ఈ బ్రష్ ఉందండి. నేను దోశలప్పుడు ఈ బ్రషే వాడతాను, కాస్త ఈజీగా ఉంటుంది. గంటతో తీసి వేస్తుంటే అక్కడ ఎక్కడ పడిపోతుంది కదా అనేసి నేను ఆ బ్రష్ తీసుకున్నానండి. చూసారా దోశ ఎంత మంచిగా వచ్చేస్తుందో. ఆల్మోస్ట్ కాలిపోయింది, ఇంకా ఇటు ఒక్క సైడ్ కాలాలి, కాలిపోయింది. తీసేస్తున్నానండి. చూసారు, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. నేను హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. హాట్ బాక్స్లో పెట్టుకొని కాసేపు అయ్యాక తిన్నాకనే వేడివేడిగా ఉంటుందని నేను హాట్ బాక్స్లో పెట్టుకుంటానండి దోశలు. ఇంకో దోశ వేసుకుందాం. చూడండి, మళ్ళీ నేను ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా దోశ పిండి చేసి పెట్టుకుంటే మీకు 5-6 రోజులైనా, వారం రోజులైనా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రోజు కావాల్సినంత తీసుకొని దోశలు వేసేసుకోవటమే. నెక్స్ట్ వీడియోలో నేను మీకు దోశలు ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు, ఇంట్లోనే మనకున్న దాంట్లోనే ఎలా వేసుకోవాలనేది నేను మీకు చూపిస్తానండి. నేను ఇంకో దోశ కూడా పోసేసుకున్నాను, హాట్ బాక్స్లో తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న టిప్ అండి, మనం తలకు ఆయిల్ పెట్టుకునేటప్పుడు వేడి చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ని కూరగిన్నెలోకి తీసుకొని లైట్గా వేడి చేసి గోరువెచ్చని కొబ్బరి నూనె తలకు పెట్టుకున్నట్టయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ బెనిఫిట్స్ కూడా డబుల్ ఉంటాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.